రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల ఆర్థిక స్వావలంబనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, మహిళా సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నారని సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర పేర్కొన్నారు. సాలూరు పట్టణంలో కోదండరామ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన రెండో విడత వైఎస్ఆర్ ఆసరా చెక్కులను పంపిణీ ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజన్నదొర పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయించడం జరిగింది. దాని తర్వాత పిల్లల చేత డాన్సులతో కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజన్నదొర మాట్లాడుతూ, మహిళా సాధికారితే లక్ష్యంగా వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. నాలుగు విడతలుగా వైఎస్ఆర్ ఆసరా అందచేయడం జరుగుతుందని, మాటిచ్చిన ముఖ్యమంత్రి మొదటి విడతగా 630 కోట్లు మీ వ్యక్తిగత ఖాతాలలో జమ చేయడం జరిగిందని అన్నారు. రెండో విడతగా సుమారు 600 కోట్లు మీ ఖాతాలలో జమ చేయడం జరిగింది. ఇచ్చిన మాట తప్పక అమలు చేస్తూ మహిళలకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి అన్నారు. మహిళా ద్వారా కుటుంబానికి మంచి జరుగుతుందని గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఆసరా పథకం ప్రవేశపెట్టారని, మహిళలపై ఉన్న నమ్మకాన్ని ఓము చేయకుండా ఆసరా సొమ్ముతో పిల్లల చదువులకు, జీవనోపాధికి, అభివృద్ధికి వినియోగించుకుని ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందాలని హితవు పలికారు. వైఎస్ఆర్ 78 లక్షల 76 వేల అమలు అక్కడికి జరిగింది.